నమస్కారం. ప్రతివారం ప్రత్యేకమైన కళాకారుల గురించి మీకు పరిచయం చేసే కళాక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. అందమైన పాటలను వినసొంపుగా చేసేది మధురమైన స్వరం. దాదాపుగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేసి మధురమైన పాటలకు తన స్వరాన్ని అందించి బాహుబలి ది కన్క్లూజన్ లో హంసనావా అనే అందమైన మధురమైన పాటతో మనల్ని ఆకర్షించిన సాహితీ కోమండూరి గారితో నేడు మన కళాక్షేత్రం కార్యక్రమం. 5 రోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి, ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా, ఒకవైపు సింగింగ్ ఒకవైపు స్టడీస్, ఎప్పుడైనా కష్టం అనిపించిందా? సీరియస్ గా తీసుకున్నప్పటి నుంచి నా అకాడమిక్స్ లో కూడా గ్రోత్ ఉంది. అసలు జర్నలిజం చేయాలని మరి ఎట్లా అనిపించింది? వెన్నెల్లో గోదందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. హాయ్ సాహితి, ఎలా ఉన్నారు? హాయ్, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అండ్ మీ సంగీతం అసలు ఎలా స్టార్ట్ అయింది జర్నీ, ఫస్ట్ తెలుసుకోవాలండి మాకు. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇంట్లో సంగీతం నడుస్తూ ఉంది. సో వింటూ వింటూ ఏదో పాడేదాన్ని. నేను నాకు కూడా కొంచెం పాట పాడుతున్నాను అని తెలిసి సంగీతం క్లాసెస్కి పంపించడం స్టార్ట్ చేశారు మా పేరెంట్స్. సో అలా ఐ స్టార్టెడ్. ఫాదర్ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారని విన్నాను. అంటే మీ ఫాదర్ సింగరా? అవునండి, సింగర్ అండ్ మ్యూజిక్ టీచర్. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీని స్థాపించారు మా నాన్నగారి పేరు రామాచారి గారు. సో ఆయన దగ్గర ఫస్ట్ నేర్చుకున్నాను. బట్ ప్రాపర్గా సంగీతం నేర్చుకుంది ఎం పద్మ గారి దగ్గర. నేను కర్ణాటక సంగీతం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ నౌ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ శ్రీనిధి గారు, శ్రీనిధి గారు ఫర్ కర్ణాటక సంగీతం. అండ్ అపూర్వ అక్క అంటే వీళ్ళందరూ చిన్నవాళ్ళు ఏజ్లో, సో వాళ్ళందరినీ అక్క అని పిలవడం అలవాటు. సో అపూర్వ అక్క దగ్గర హిందుస్థానీ నేర్చుకుంటున్నాను. శ్రీనిధి కూడా మంచి సింగర్. అవును. సో ఎలా అనిపిస్తుంది, మీరు తను బాహుబలిలో ఫస్ట్ పాటలో పాడారు, మీరు సెకండ్ పాటలో పాడారు? కాదు కాదు, బాహుబలి 2లోనే తను ఒక పాట పాడింది, నేను ఒక పాట. ఓకే, తను బాహుబలి 2లో ఏం పాడారు? కన్నా నిద్రించరా అనే సాంగ్. ఓకే ఓకే, రైట్ రైట్. దామిని కదా ఫస్ట్ పాటలో పాడింది యాక్చువల్లీ. ఓకే, ఎలా అనిపించింది ఒకేసారి? నాకు చాలా 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 ఆనందంగా ఉండింది. ఆబ్వియస్లీ నా టీచర్తో కలిపి ఒక ఆల్బమ్లో షేర్ చేసుకోవడం పాట అంటే దట్ ఈస్ అనదర్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ యాక్చువల్గా నేను కన్నా నిద్రించరాలో చాలా కోరెస్ ఉంటుంది, ఆ కోరెస్ అంతా కూడా పాడాను. సో అప్పుడు పాడుతున్నప్పుడు కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. లైక్ వెనకంతా చాలా కోరెస్ వస్తుంది, మీరు వింటుంటే మీకు అర్థమవుతుంది ఆ డాన్సెస్ డాన్స్ చేసినప్పుడు. అండ్ ఆల్సో చాలా మంచిగా అనిపించింది మా కోసం ఆ పాట. ఒకసారి కన్నా నిద్రించరాను. లేదు, మీరు పాడు. నేను పాడిన పాట. ఓకే, అండ్ ఆ తర్వాత ఆ సాంగ్ కూడా. షూర్. ఊరూరి రాజా వీరాధి వీరా, ఊరూరి రాజా వీరాధి వీరా, నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్న అందాక నేను కూడా రానా, హాయైన హంసనావలోనా నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన, నానా. ఎలా వచ్చింది అసలు ఈ అవకాశం, ఇంత మంచి పాట కీరవాణి గారి దగ్గర పాడడం అనేది ఒక అదృష్టం అని చెప్పచ్చు అసలు. రైట్, మాగ్నమ్ ఓపస్ బాహుబలి 2లో నేను ఒక కోరస్ పాడిన రోజే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. లైక్ ఫస్ట్ ఒక కోరెస్ బెట్ ఏది బలి 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 రా బలి, దాని ఏమంటారు రఫ్ సాంగ్ చేశారనమాట. సో దాంట్లో కోరెస్ పాడాం. సో అది పాడినప్పుడే నాకు అసలు ఎంత ఆనందంగా ఉండిందంటే నా ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి, యూనో వాట్, నేను బాహుబలి 2లో వర్క్ చేస్తున్నాను, నేను ఒక పాట కోరెస్ ఆల్రెడీ పాడేశాను అని చెప్పి చాలా ఆనందంగా చెప్పాను. అండ్ దెన్ 2015 డిసెంబర్లో హంసనావా ట్యూన్ చేశారు. సో అలా హంసనావా ట్యూన్ పాడాను నేను ఊరికే ట్యూన్ లాగా, దెన్ ఫైనల్ పాడించారు. సో అండ్ యాక్చువల్లీ కిరాణి గారికి బాహుబలి 2 కంటే ముందు నుంచి కొన్ని మూవీస్ నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ బాహుబలి స్టార్ట్ అవ్వక ముందు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తూ ఉన్నాను వేరే మూవీస్కి. సో అలా కిరాణి గారి దగ్గర
అవకాశం స్టార్ట్ అయింది అండ్ బాహుబలి టూలో నా పాట ఉంచారు. అంతకుముందు ఏమైనా సాంగ్స్ పాడారా కోరస్ కాకుండా? చైల్డ్ వాయిస్లలో కొన్ని పాడాను కిరణి గారికే. రాజన్న అనే మూవీలో ఒక కొన్ని లైన్స్ పాడా ఒక పాటలో, అండ్ షో టైమ్ అనే మూవీలో కూల్ నైట్ అని ఒక సాంగ్, అండ్ బూగీ బూగీ అని ఒక సాంగ్. బూగీ బూగీ అనేది రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ గారితో కలిసి పాడాను. సో ఇవి రెండు బాహుబలి కంటే ముందు పాడినవి. ఎలా అనిపించింది అసలు ఇంచుమించు ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అందరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేసినట్టే దాదాపుగా మోస్ట్ ఆఫ్ దెమ్? ఎలా అనిపించింది? ఎవరు మీ ఫేవరెట్? అందరూ నా ఫేవరెట్, ఎందుకంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కటి నేర్చుకోవచ్చు, ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క కంఫర్ట్ జోన్ అనేది ఉంటుంది. సో అందరు ఎవరి ఏమంటారు, ఇప్పుడు చాక్లెట్ ఇష్టం, ఐస్ క్రీమ్ ఇష్టం, అన్ని ఇష్టమే, కానీ ఎవరి స్పెషాలిటీ వాళ్ళది అలా. అండ్ సాహితి, మీ స్టడీస్ గురించి చెప్పండి, ఏం చదువుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి ఇప్పుడు బిఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం థర్డ్ ఇయర్కి వచ్చాను. సో ఎలా ఒక జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా మరి, అంటే ఈ ఈ ప్రొఫెషన్లో ఉన్నారు ప్రస్తుతం, సింగింగ్ ప్రొఫెషన్లో? జర్నలిస్ట్ కంటే మాస్కామ్ డిపార్ట్మెంట్ కంటే డైరెక్షన్ కానీ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్, ఇంకా ఏం అనుకోలేదు. అండ్ ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అనుకుంటా. అసోసియేట్ డైరెక్టర్. అసోసియేట్ డైరెక్టర్, ఓకే, అంతే. సో ఏం, ఐ డోంట్ ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్ అ ట్రై, కానీ నా మెయిన్ అయితే సింగింగే. ఓకే, బట్ ఐ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. ఫ్యూచర్లో చూసే అవకాశం ఉందా అంటే ఏదైనా మంచి డైరెక్టర్గా, అలా ఏమన్నా మంచి ప్రోగ్రామ్కి? దేవుని లీల. అండ్ పాటలు పాడటం ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో ఎలాగూ సంగీత నేపథ్యం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వచ్చేసింది. మీరు పాటలు పాడడం స్టార్ట్ చేసినప్పుడు ఎట్ ద వెరీ అవుట్సెట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎలా అనిపించింది? ఇంట్లో సపోర్ట్ అంతా ఎలా ఉండేది? అసలుకైతే చిన్నప్పుడు పాడడం ఇష్టం ఉండేది కాదు, అంటే నాకు ఏదో పనిష్ చేస్తున్నారా నా పేరెంట్స్, నేను ఆడుకుండాలి, నేను ఆడుకోవాలి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి, అంటే మ్యూజిక్ క్లాస్కి తీసుకొచ్చి కూర్చోబెడతారేంటి అని చెప్పి ఒక రకమైన కోపం అదంతా వచ్చేది. కానీ నేను ఫస్ట్ టైం ఒక టీవీ ఛానల్లో ఒక రియాలిటీ షోకి వెళ్ళాను, ఆ రియాలిటీ షోలో టాప్ 10 వరకు వచ్చాను. బట్ అప్పటికి నన్ను రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేశారు, లైక్ ఓ నువ్వు ఆ టీవీ ఛానల్లో వచ్చావు కదా, నువ్వు అందులో వచ్చిన సింగరే కదా, స్కూల్లో అక్కడ ఇక్కడ. సో ఆ హ్యాపీనెస్ అంటే ఆబ్వియస్లీ ఆ టెన్షన్, ఆ హ్యాపీనెస్ అంతా చిన్న వయసులో వచ్చేసరికి పోతేమో అని, ఫ్రెండ్స్తో ఆడుకోకపోతే ఏంటి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకొంచెం రెగ్యులర్గా మ్యూజిక్ క్లాస్కి దానికి. అప్పుడు అనిపించిందా అమ్మ నన్ను కరెక్టే చేశారు పోలే, ఇంకా ఇంకా మీదటి నుంచి వాళ్ళని పనిష్ చేస్తున్నారు అనుకోకర్లేదు అని అనుకున్నాను అప్పుడు. ఇప్పటి వరకు చాలా పాటలు పాడారు, అందులో మీకంటూ కొన్ని ఫేవరెట్ ఉంటాయి, నాకోసం మరొక సాంగ్ రీసెంట్గా నీది నాది ఒకటే కథ అనే మూవీలో ఒక మంచి మెలోడీ పాడాను. సో అది కొన్ని లైన్స్ పాడతాను. నాలో నీవు నీలో నేను నవ్వేటి నేల కుక్కనులైనాము కథలైనాము, పూసే గాలి వీచే ఆ తోట మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము, ఇలా వెళ్తుందండి. అండ్ ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి సురేష్ బొబ్బిలి గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బొబ్బిలి గారు. అసలు మూవీ అవకాశాలు ఎలా స్టార్ట్ అయినాయి? రియాలిటీ షోకి వెళ్ళా అని చెప్పాను కదా, సో అందులో జడ్జ్ కోటి గారు అనమాట. సో అప్పుడు పాడడం విని నన్ను మనోరమ అనే ఒక మూవీలో ఒక వెరీ ఫన్నీ సాంగ్, పానీపూరి గురించి ఒక సాంగ్ ఉంటుంది, దాంట్లో చైల్డ్ వాయిస్కి పాడిచ్చారనమాట. అది నా థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు. సో ఆ పాట ఫస్ట్ నేను అసలు సినిమాల్లో ఫస్ట్ పాడిన పాట అది. అండ్ సీరియల్స్లో బొమ్మరిల్లు అనే ఒక సీరియల్కి చిన్న జింగిల్ లాగా వచ్చేది, అంటే పాట వచ్చే ముందు ఒక ఫ్యూ డైలాగ్స్ లాగా, ఆ డైలాగ్స్ నేను డాక్టర్ బంటి గారికి కొన్ని పాడాను, లైక్ కొంచెం ట్యూన్ అండ్ డైలాగ్స్ ఫస్ట్ లైన్ 5-6 లైన్స్ అనమాట చైల్డ్ వాయిస్లో. సో అది నేను సీరియల్స్కి పాడిన ఫస్ట్ సాంగ్. మాకోసం పానీపూరి సాంగ్ ఒకసారి. షూర్. హైదరాబాద్ అంటేనే పానీపూరి, మన చాటును మించింది లేదు రోరి, లష్కరు పట్నంలో ఉన్నోళ్ళంతా చేరి తిననీకే వస్తారు నోరూరి అనగానే ఒక ర్యాప్ వస్తుంది వెంటనే. ఫస్ట్ అవకాశం రాగానే ఇంట్లో ఏమనేవారు మూవీస్కి పాడుతున్నప్పుడు? ఆల్రెడీ మీ ఫాదర్కి అలవాటు ఉంటుంది కాబట్టి ఆయన బాగా ప్రోత్సహించే ఉంటారు. అసలు నాకేం తెలిసేది కాదు మూవీ కా,
ఓ ఈ మీన్ కోటి గారు కదా మన జడ్జ్ అని చెప్పి ఆయనతో ఆడుతున్నాను కానీ సినిమాకి పాడుతున్నాను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేది ఏమీ లేదు. ఇంకా ఏమంటారు తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా సార్ సార్ నేను తొందరగా పాడాలి ఎందుకమ్మా అంటే నేను వెళ్ళి కింద వాళ్ళు వెళ్ళిపోతారంట ఇంకొక 20 మినిట్స్లో నేను వాళ్ళతో ఆడుకోవాలి అని చెప్పానంట చిన్నప్పుడు. సో అలా ఏం పెద్ద అనిపించేది కాదు కానీ వన్స్ ఐ స్టార్టెడ్ నోయింగ్ దట్ ఇవన్నీ పనులు నేనే చేశాను కొంచెం ఎంబారసింగ్ ఉంది కానీ ఆ ఎక్స్పీరియన్స్ మట్టుకు ఇట్ యాక్చువల్లీ హెల్ప్ మీ ఇన్ ఫ్యూచర్. దాని తర్వాత నేను వరుడు అనే మూవీలో చైల్డ్ వాయిస్కే పాడాను అండ్ అందరి బంధువయ అని ఒక మూవీ వచ్చింది అందులో కొన్ని చైల్డ్ వాయిస్కి పాడాను. ఆ చైల్డ్ వాయిస్కి ఏదైతే పాడారో మా కోసం ఒకసారి వినిపించగలరా? వరుడులో 5 రోజుల పెళ్ళి అనే సాంగ్ ఉంది కదా అది చాలా ఫేమస్ అందులో చైల్డ్ వాయిస్కి పాడాను. 5 రోజుల పెళ్ళి అమ్మంటి పెళ్ళి తొలి చూపులేని తెలుగింటి పెళ్ళి వరుడు కోరిన పెళ్ళి రామయ్య పెళ్ళి వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి ఆకాశ పందెళ్ళు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్ళిళ్ళు శుభమస్తు నూరేళ్ళు ఇలా వస్తుంది. సూపర్బ్ సూపర్బ్. అంటే చైల్డ్ వాయిస్ లోనే అప్పుడు ఇదంతా పాడారా? ఓ గుడ్. ఎలా అనిపించింది అలా ఫస్ట్ పాడుతూ ఉన్నప్పుడు ఫస్ట్ మంచి కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మీరు ఇప్పటికీ కూడా గుర్తుండేది మీకు? యాక్చువల్లీ చిన్నగా ఉన్నప్పుడు ఇంకొక టీవీ షోలో ఒకటి పాడినప్పుడు ఒక పాట పాడాను ఓం నమస్తే బోలో బేబీ అని ఒక పాట. ఆ పాట పాడితే వాణి జయరామ్ గారు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అనమాట. లైక్ కిస్ బ్యాంక్ లా అని ఒక లైన్ ఉంటుంది అందులో. కిస్ బ్యాంక్ లా అంటే కిస్ బ్యాంక్ అంటే ఏంటి అని అడిగారు వాణి జయరామ్ గారు. అయితే స్విస్ బ్యాంక్ ఉంది కదా దానిలాగే కిస్ బ్యాంక్ అని రాశారు రైటర్ అని చెప్పాను నేను. సో అది ఆవిడ చాలా రోజులు గుర్తుపెట్టుకుని కొన్ని ఇయర్స్ బ్యాక్ కలిసినప్పుడు ఇలా కిస్ బ్యాంక్ లా అని పాడినమ్మాయే కదా నువ్వు అని చెప్పి. సో దట్ యాక్చువల్లీ దట్ కాంప్లిమెంట్ స్టిల్ రిమైన్స్ ఇన్ మై హార్ట్. లైక్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు నా పాటకి. అండ్ ఒక ఇన్సిడెంట్ని ఆవిడ గుర్తుంచుకొని ఆఫ్టర్ లైక్ అరౌండ్ 8-9 ఇయర్స్ కలిసినాక కూడా ఆవిడ గుర్తుంచుకున్నారు కాబట్టి నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ పాట మీరు పాడకపోయినా మా కోసం మరొకసారి. షూర్. ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ పుట్టే పార్టీ టైంలో ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా ప్రతి క్రైమ్లో హే పిల్లో 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 నా పిల్లో లాంటి పిల్లో మార్నింగ్ కాఫీ అవుతా వానా మాలి చేతుల్లో హలో 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 చెప్పేస్తాని కల్లో టూటీ ఫ్రూటీ అవుతాని పెదాలలో లాల అందాలా ఏటీఎంలా ఎనీ టైం ముద్దచ్చేలా నువ్వు ఉంటే చాలు కిస్ బ్యాంకులా హోయిలా అందాలా ఏటీఎంలా హోయిలా లవ్ ఆడే పెంటీఎంలా ముద్దారే మ్యూజియంలా ప్లస్ అవుతా నీకు బ్లాంక్ చెక్కులా ఓం నమస్తే బోలో ఇలా వస్తుంది. పాడుతా తీగలో పాడారు అవకాశం ఎలా వచ్చింది ఆడిషన్కి వెళ్ళినప్పుడు అంత ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? పాడుతూ తీయగాకి నేను నా 6th 7th 7th ఆ టైంలో వెళ్ళాను. యాజ్ యూజువల్ ఆడిషన్స్కి వెళ్ళి సారథి స్టూడియోస్లో అయ్యాయి ఆడిషన్స్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏమో రామోజీ ఫిల్మ్ సిటీలో అయింది. దాని తర్వాత మెయిన్ ఎపిసోడ్స్ మళ్ళీ సారథి స్టూడియోస్లో అనమాట. సో ఆడిషన్స్ క్లియర్ చేశాక ఇంకా మెయిన్ ఎపిసోడ్స్కి వెళ్ళాను అండ్ అక్కడ కూడా టాప్ 9 వరకు వచ్చాను. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ ఏ సాంగ్ పాడారు అప్పుడు? నేను ఫస్ట్ పాడిన పాట సెలెక్షన్స్లో ప్రతిదినం నీ దర్శనం అనే ఒక పాట. అండ్ బాలుగారు ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చిన సాంగ్ ఏమో వెన్నెల్లో గోదారి అందం. ఈ పాటకి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏ పాట పాడతారు మా కోసం ఇప్పుడు రెండిట్లో? రెండు పాడతాను. థ్యాంక్ యూ. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా జరపనా నిన్ను చూడలేని రోజు నాకు రోజు కాదు. ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా దొరకునా
క్షణ క్షణం నీ అర్చనం ఇక జరపనా, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం, అది నిరుపేదనా గుండెలో చలినిట్టోర్పు సొడిగుండమై, నాలో సాగే మౌన గీతం, వెన్నెల్లో గోదారి అందం, నది కన్నుల్లో కన్నీటి దీపం. ఒకవైపు సింగింగ్, ఒకవైపు స్టడీస్, ఎప్పుడైనా కష్టం అనిపించిందా? లేదు, నేను రెగ్యులర్గా సింగింగ్ కాన్సన్ట్రేట్ చేసి సీరియస్గా తీసుకున్నప్పటి నుంచి నా అకాడమిక్స్లో కూడా గ్రోత్ ఉంది. అసలు జర్నలిజం చేయాలని మరి ఎట్లా అనిపించింది? అంటే సింగింగ్ ప్రొఫెషన్ అనేది డిఫరెంట్ జర్నలిజానికి చెప్పాలంటే, సో ఎలా అనుకున్నారు అసలు? యాక్చువల్లీ మాస్ కామ్ అండ్ జర్నలిజం సబ్జెక్ట్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. లైక్ చాలా చాలా స్కోప్ ఉంటుంది మాస్ కామ్ అండ్ జర్నలిజం చేస్తే. సో అండ్ ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ రొటీన్ ఇంజనీరింగ్ అండ్ ఆల్. నాకు బెంగళూరులో ఒక ఎస్టీమ్డ్ యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది, అదే టైంలో బాహుబలి వర్క్ కూడా వచ్చింది. లేకపోతే నేను ప్రాబబ్లీ అక్కడ వెళ్ళేదాన్నేమో. బట్ ఐ లైక్ మాస్ కామ్ అండ్ జర్నలిజం, దాట్స్ వై ఇట్. నేను నెక్స్ట్ పీజీ కూడా చేయాలనుకుంటున్నాను దీంట్లోనే. అండ్ మ్యూజిక్ కోర్సెస్కి సంబంధించి ఇంకా ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఇంకా? నేను ట్రినిటీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి గ్రేడ్స్ చేస్తున్నానండి ఆల్రెడీ. అండ్ అన్ని బాగుంటే ఐ ప్రాబబ్లీ డూ ఫర్దర్ స్టడీస్ ఇన్ మ్యూజిక్. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, ఎలా ఉంటారు? ఇంకా మీ సిబ్లింగ్స్? నాకు ఒక అన్నయ్య అన్నాడు, అన్నయ్య కూడా మ్యూజిక్లోనే ఉన్నాడు ఇప్పుడు కంప్లీట్గా, ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయింది. అండ్ హీస్ అ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ టు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హోస్ట్, యాంకర్ కూడా, యాంకర్ లాగా కూడా చేస్తున్నాడు. లైక్ కొన్ని రియాలిటీ షోస్ హోస్ట్ చేశాడు అండ్ ఆల్సో. పేరు సాకేత్ కొమండూరి అండ్ మా మమ్మీ సంస్కృత లెక్చరర్, మా అమ్మ పేరు సుజాత. అండ్ మా నాన్నగారి గురించి ఆల్రెడీ చెప్పాను. సో మమ్మీ ఎలా హెల్ప్ చేస్తూ ఉంటారు స్టడీస్లో ఇటు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు? యాక్చువల్లీ మా అమ్మ చాలా సపోర్ట్. ఆబ్వియస్లీ షీ విల్ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా మ్యూజిక్లో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు దీంట్లో పడిపోయి అన్నీ మర్చిపోతూ ఉంటాము. షీల్ ఓన్లీ రిమైండ్. ఇంకా కాలేజ్లో అప్పుడప్పుడు వెళ్ళాము, కాలేజ్లో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సారీ సార్ రేపటి నుంచి వచ్చేస్తుంది సార్ అని మేనేజ్ చేయడము ఇలా. అండ్ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ కూడా బాగా చేస్తుంది మా అమ్మ. ఒక్కొక్కసారి స్ట్రెస్డ్ అయిపోతూ ఉంటాము చదివేటప్పుడు, అమ్మ నాకు ఈ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయంటే చదివితాను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ లైక్ కంప్లీట్ మదర్. ఓకే. అండ్ సూపర్ మామ్ షోకి హోస్ట్ చేశారు, అసలు ఆ అవకాశం ఎలా వచ్చింది? నేను చిన్నప్పుడు సరిగమపాకి వెళ్ళినప్పుడు ఎలిమినేట్ అయిపోయాను. బట్ నా యాక్టివ్నెస్ చూసి సూపర్ మామ్ డైరెక్ట్ చేసిన ఆయన విజయ్ గారు, ఆయన నాకు కాల్ చేసి, మా అమ్మకు కాల్ చేసి, ఇలా ఒక షో ఉంది యాంకర్లా ట్రై చేద్దాం అనుకుంటున్నాము, మీకు ఓకేనా? ఓకే, ఏముంది, ఏం పెద్ద పని లేదు, హాలిడేసే అప్పుడు కూడా, సో ఓకే అని చెప్పి. అండ్ అలా సెట్ అయ్యి నేను సూపర్ మామ్ గేమ్ షోకి హోస్ట్లా చేయడం జరిగింది. అండ్ బాహుబలి సాంగ్ పాడేటప్పుడు కీరవాణి గారి దగ్గర వచ్చేయడం ఎలా అనిపించింది అసలు? బాహుబలి సాంగ్ అనే కాదండి, కీరవాణి సార్ అయితే ఒక స్కూల్ అనే చెప్పచ్చు. నేను బిఫోర్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కీరవాణి గారు, ఆఫ్టర్ అండ్ వైల్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ కిరాణి గారు, నాలోనే చాలా డిఫరెన్స్ నాకే తెలిసింది. ఫస్ట్లీ పంక్చువాలిటీ, సెకండ్లీ ద అప్రోచ్ టువర్డ్స్ థింగ్స్. అండ్ అదొక స్కూల్ అండి. ఎలా చెప్పాలంటే చిన్న చిన్న వాటి నుంచి చాలా జాగ్రత్తగా నేర్పిస్తారు కిరాణి గారు. లైక్ ఒక బిట్ వస్తుంది, ఒక సీన్ వెనక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బిట్, అది ఎలా ఉండాలంటే సీన్లో బర్డ్స్ అవన్నీ ఉంటాయి, విండ్ వస్తుంది, సో కొంచెం క్రిస్పీగా అండ్ ఎయిరీగా ఉండాలి గొంతు, అవన్నిటితో పాటు చెప్తారు కిరాణి గారు. నార్మల్గా అయితే ఒక బిట్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, టేక్ చేయండి, సరిగ్గా చేయండి అని చెప్పి వెళ్ళిపోవచ్చు. బట్ హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇది ఇలా ఫీల్ ఉండాలి, మీరు ఎంత బాగా రెప్లికేట్ చేయగలిగితే అంత బాగా చేయండి. అండ్ ఒక్కొక్కళ్ళు ఇండివిజువల్గా టైం తీసుకొని టేక్ చేస్తారనమాట. సో ఆయనతో వర్క్ చేయడం ఇస్ ఆసమ్ అని చెప్పచ్చు. ఒక సింగర్గా
మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసే సింగర్ ఎవరు? అందరి సింగర్స్ దగ్గర ఎన్నో విషయాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు బాలుగారితో ఒక 2-3 రోజులు దగ్గరగా చూస్తే మీకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. పోనీ బాలుగారు లెజెండ్ వదిలేయండి. ఇప్పుడు మా నా ఏజ్ గ్రూప్ సాహితీ చాగంటి అని ఒక సింగర్ ఉంది. ఆ అమ్మాయిని బాగా అబ్జర్వ్ చేస్తూ రోజు చూస్తేనే బోల్డ్ విషయాలు తెలుస్తాయి. సో ఎవ్రీ సింగర్ ఇస్ ఇన్స్పైరింగ్. అండ్ నా ఫేవరెట్ సింగర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇస్ అరిజిత్ సింగ్. అరిజిత్ సింగ్ ఓన్స్ ఎవ్రీ సాంగ్. అంటే ఏదేదో అరిజిత్ సింగ్ కోసమే ఆ పాట చేసిన టైప్లో ఓన్ చేసుకొని పాడతారు. సో ఐ జస్ట్ లవ్ ఆయన సాంగ్స్. మీకు బాగా నచ్చింది ఏంటి? అన్ని పాటలు ఇష్టం. కోసం ఒక సాంగ్ షేర్. ఏ చోట మొదలైందో తెలుసా, ఎటువైపు వెళుతున్నావో వలసా, ఉడకతో తెల్లని తెలుపేని కళ, నడకలో నలుపైంది నీ వల్లనా, జరదెఖలో జరిగేదేమిటో, జరదెఖలో ఒరిగేదేమిటో, సర్దుబాటే అలవాటై కదిలిపోతున్నావెటో, జరదెఖలో జరిగేదేమిటో, హే ఒళ్ళు మరసి నీకేను నీళ్ళు దిలినావా, ఓరొర్రి బహిరాగి కళ్ళు ధరిసి కపటాన కదిలెల్లినావా, మైకాన ఊరేగి లోకాన తీపికున్న విలువ చేదు కేడుంది, ఆ తీపి చేదు చేస్తా ఉంటగాని బాగుంటుంది. ఈ లైన్స్ అన్ని నేను పాడాను అనమాట ఆ మూవీలోనే. సో ఎలా అనిపించింది ఆయన సాంగ్? మీకు ఫేవరెట్ సింగర్? గూస్ బంప్స్. ఫస్ట్ టైం వింటున్నప్పుడు ప్రసాద్ ల్యాబ్స్లో అన్ని స్పీకర్స్లో ఇలా కంప్లీట్ వాల్యూమ్ అండ్ ఫ్రెష్గా మిక్స్ అయిన సాంగ్, అప్పుడే మా వాయిస్లు టేక్ అయ్యాయి. రమ్య లీడ్ చేసింది, రమ్య బెహ్రా లీడ్ చేసింది. అండ్ నాతో పాటు ఇంకొంతమంది సింగర్స్ అందరూ కలిపి పాట పాడారనమాట నా పేరు సూర్య మూవీలో. ఫస్ట్లీ విశాల్ దద్లాని, విశాల్ శేఖర్ కాంబినేషన్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. వాళ్ళ మూవీలో నేను పాడుతున్నాను అనగానే ఒక ఒక లెవెల్కి వెళ్ళి కూర్చున్నాను, లైక్ ఓ మై గాడ్ అన్న హ్యాపీనెస్లో. అండ్ అరిజిత్ సింగ్ పాడిన పాటకి పాటలో నా పేరు వస్తుంది అనగానే, అరిజిత్ సింగ్ పాడిన పాటలో నా పేరు వస్తుంది అనగానే ఇంకా డాన్స్ అయినాను లిటరలీ. దెన్ పాట విన్నప్పుడు ఐ గాట్ లైక్ గూస్ బంప్స్. వెంటనే ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి మళ్ళీ మెసేజ్, ఫోన్ కూడా కాదు, ఇలా పాట వింటున్నాను, యు నో వాట్ ఐ సాంగ్ కోరస్ ఫర్ ది అరిజిత్ సింగ్ సాంగ్ అని చెప్పి మెసేజ్ పెట్టాను. ఇట్స్ యాక్చువల్లీ ఎగ్జైటింగ్, ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అన్నమాట అప్పుడు. ఎలా ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ మీకు బాగా హృదయానికి హత్తుకునే ఒక అవార్డు ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళది ఉగాది పురస్కార్ అవార్డ్ విజయవాడలో అయిందండి. సో ఆ అవార్డ్ హంసనామ సాంగ్కి వచ్చింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ అవార్డ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఏపీ గవర్నమెంట్ ఫర్ నామినేటింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ అవార్డ్. బాహుబలి పాటకి ఫస్ట్ అవార్డ్ అన్నమాట. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అండ్ మా అమ్మని తీసుకెళ్ళాను నాతో పాటు అవార్డ్ ఫంక్షన్కి. సో సింగర్స్ అందరికీ కూడా ఫస్ట్ ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడ పాడడం ఇదంతా కూడా కామన్. ఫస్ట్ మీరు ఎలా ఏ ఫారిన్ కంట్రీ వెళ్ళారు అప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఫస్ట్ టూర్ అనగానే? ఎలా, నేను నా 7th క్లాస్లో పాడుతా తీగ తర్వాత మలేషియా అండ్ సింగపూర్ వెళ్ళాను. అది కూడా మలేషియా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్, దానికి ఎవరెవరు బాలకృష్ణ గారు, ప్రభాస్ గారు ఉన్న ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ వచ్చారనమాట. అందులో మాది 15 మినిట్స్ స్లాట్. పుత్రజయ కన్వెన్షన్, అది వరల్డ్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్వెన్షన్ సెంటర్స్ అనమాట. దాంట్లో లిటరలీ ఎస్కిలేటర్స్ మీద నేను కూర్చునేదాన్ని. దిగాలంటే ఎక్కి ఒక 1-1.5 మినిట్ కూర్చుంటే కిందకు వచ్చేవాళ్ళం. అంత పెద్ద పెద్ద ఎస్కిలేటర్స్, దట్ ఈస్ వన్ సీన్ దట్ ఐ రిమెంబర్ ద మోస్ట్. ఎక్కగానే అబ్బా మళ్ళీ వెళ్ళాలా దీనిపైన అనే ఒక బాధ అనమాట. సో దాంట్లో ఫస్ట్ టైం నేను పర్ఫామ్ చేయడం. అండ్ లైక్ మొత్తం ఫ్లైట్ అంతా సింగర్స్, ఆర్టిస్టులు, ఈ సినిమా ఆర్టిస్టులు అండ్ డాన్సర్స్, హీరోస్, హీరోయిన్స్, అప్కమింగ్ హీరోస్, హీరోయిన్స్, యాంకర్స్, మొత్తం ఫ్లైట్ అంతా మాదే అనమాట. లిటరలీ ఎయిర్ హోస్టెస్లు ఇంకా వాళ్ళు ఇంకా
చేతులు ఎత్తే సార్ మా అల్లరికి, మిమ్మల్ని మేము భరించలేము అన్నట్టు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళారు అనమాట. చాలా 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 ఫన్ ఉండండి. అండ్ దట్ ఈస్ ఎన్నిసార్లు ఎవరు వెళ్ళినా దట్ బీ మై మెమొరబుల్ ట్రిప్. అండ్ సింగపూర్ లో కూడా తెలుగు సభకి ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి పాడాము. సో అండ్ బాలుగారి గళం అని చెప్పేసి ఒక పాట పాడారు కీరవాణి గారితో కలిసి, ఎలా అసలు స్టార్టింగ్, ఎలా అసలు అవకాశం వచ్చింది ఆయన గొంతు గురించి పాడడం అంటే నిజంగా అదృష్టం అనే చెప్పాలి అసలు. దట్టు మీరు కీరవాణి గారితో పాడారు. వెరీ ట్రూ. బాలుగారిది 50 ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఫినిష్ అయిందనమాట. ఈ ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ అయింది ఆయన. సో దాన్ని ఆయన సక్సెస్ని కిరాణి గారి గళంలోనే కాకుండా కిరాణి గారే రాశారు కూడా. ఓంకారనాథను అని ఆయన పాడిన వెరీ ఫేమస్ సాంగ్, ఆ ట్యూన్లో నేను కిరాణి గారితో కలిసి ఒక ఫీమేల్ లైన్స్ అని నేను పాడడం జరిగింది. సో మా కోసం ఒకసారి బాలుగారి గళం సాంగ్. యాభై వసంతాలు శ్రవణామృతం కురిసేనే బాలుగారి గళము, యాభై వసంతాలు శ్రవణామృతం కురిసెనే బాలుగారి గళము. మొత్తం పాట ఆయన గురించే ఉంటుంది. ఓకే, ఇలాంటి మంచి పాటలు ఇంకా ఇంకా మీరు పాడాలి, మీకు కూడా చాలా మంచి గుర్తింపు రావాలి. అండ్ బాహుబలిలో ఏదైతే హంసనావా సాంగ్ మీకు ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో అంతకు 10 రెట్లు మంచి పేరు ఇంకా మీకు సొంతం కావాలి. అండ్ భారత్ టుడేకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ భారత్ టుడే ప్రేక్షకులందరికీ. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై రియలీ మెమరబుల్ షోస్ అని చెప్పచ్చు. సో థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి కళాక్షేత్రం కార్యక్రమం. మరి వచ్చే వారం మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.